ఇండస్ట్రీ స్పందించలేదంటే మీ వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? దాంతోపాటు నటి కుమార్ ఒక వ్యాఖ్య చేశారు, చంద్రబాబు వల్ల చాలా మంది లబ్ధి పొందారు, ఇప్పుడు ఏమైంది, మీ నోర్లు ఎందుకు లేవడం లేదు, అలాగే మాట్లాడితే జగన్ ఏమైనా మీకు శిక్ష వేస్తాడా అంటూ నట్టి కుమార్ చేసిన వ్యాఖ్య ఎట్లా స్పందిస్తారు? ఇవన్నీ ఎట్లా అంటే సినిమా ఫీల్డ్ రాజకీయాల్లో స్పందించలేదు దానికి అర్థం. జగన్ అరెస్ట్ అయినప్పుడు ఎంతమంది సినిమా నుంచి స్పందించారు? సినిమా ఫీల్డ్ నుంచి జగన్ అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు ఎవరన్నా స్పందించిందా? ఇండస్ట్రీ ఎందుకు స్పందించింది? ఇండస్ట్రీ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఏ జరుగుతూ ఉంటాయి, ప్రతీకారాలు ఒక్కళ్ళు ఒకళ్ళు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో వాడు ప్రధానికి సినిమా వాడు స్పందించాలి, సినిమా వాడికి ఎందుకు స్పందించాలి, ఏం అవసరం? మా ఫీల్డ్ వేరు, సినిమా ఫీల్డ్ వేరు. చంద్రబాబు వల్ల చాలా మంది బాగుపడ్డారు, చంద్రబాబు వల్ల చాలా మంది లాభపడ్డారంటూ నట్టి కుమార్ అంటున్నారు. నేను ఒకవైపు కాంగ్రెస్ వాదిని కానీ చంద్రబాబు వల్ల చాలా మంది బతికి బట్టగట్టారు, లాభపడ్డారని నట్టి కుమార్ అంటున్నారు. సినిమా ఫీల్డ్ లో చంద్రబాబు ఎవరికి, చంద్రబాబు వల్ల ఎవరు హీరో అయ్యారు, చంద్రబాబు వల్ల ఎవరు పెద్ద ప్రొడ్యూసర్ గా రామానాయణ చంద్రబాబు తయారు చేశాడా, చిరంజీవి చంద్రబాబు తయారు చేశాడా, ఏ హీరో చంద్రబాబు వల్ల హీరో అయ్యారు, ఏ చంద్రబాబు వల్ల ఎవరు డిసిషన్ తీసుకుంటున్నారు, చంద్రబాబు వల్ల ఎవరు పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏమి మాట్లాయి, చంద్రబాబు వల్ల లబ్ధి పొందారు, ఏం లబ్ధి పొందారు, ఎవరు ఆయన ఆయన సినిమా ఫీల్డ్ తెలుగు ఎన్టీఆర్ వల్ల ఎన్టీఆర్ గారి రాజకీయ పార్టీ కనుక అనేక మంది ఎన్టీఆర్ మీద అభిమానం పొంది ఆ పార్టీ మద్దతుగా నిలిచారు. అలా కొంతమంది బీజేపీకి మద్దతు, వాజ్పేయి గారి మీద ప్రేమ పొంది ఆ రోజుల్లో అవి మద్దతు తెలుపుతారు. అంతే పార్టీలో ఎన్నికలకు మురళీ మోహన్ లాంటి పార్టీ తరఫు నిలబడ్డారు, అలాగే బీజేపీ తరఫు కోటా శ్రీనివాస లాంటి నిలబడ్డాడు, గెలిచారు, చేశారు. అది వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు మిగతా సినిమా ఫీల్డ్ అంతా స్పందించాలి. రాజకీయ నాయకుల వల్ల సినిమా ఫీల్డ్ లో ఎవడు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు, ఇవన్నీ గాలి మాట. ఏ రాజకీయ నాయకుడు, అది చంద్రబాబు అయినా రాజశేఖర రెడ్డి అయినా ఇంకోళ్ళు అయినా, ఎవరు వల్ల ఎవరు హీరోలు అయినాయో లైనియో ప్రొడ్యూసర్లు అయినాయో డిస్ట్రిబ్యూటర్లు అయినాయో ఎగ్జిక్యూటివ్ అయినా లేవు. ఎవరు సినిమా ఫీల్డ్ వాళ్ళ ఎవరి కష్టం మీద వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇక్కడ వాళ్ళ వల్ల లబ్ధి పొందారు, వీళ్ళు లబ్ధి పొందారు అనేది రాఘవేంద్రరావు గారు చంద్రబాబు పీరియడ్ లో యాడ్స్ ఐటీ మీద ఆయన తీశారు, ఆయన దగ్గర యాడ్స్ తీసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక ఆయన పెట్టారు. లబ్ధి పొందటం ఏంటి? చంద్రబాబు వల్ల రాఘవేంద్రరావు పెద్ద లబ్ధి పొందారు, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ సెన్సెస్ ఆర్గ్యుమెంట్. అక్కడ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా ఫీల్డ్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు స్పందిస్తే స్పందిస్తారు. ప్రతి రాజకీయాలు ఇప్పుడు జస్ట్ చేశారు, అప్పుడు ఏమైనా బాబు స్పందించిందా ఇండస్ట్రీ మొత్తం? లేదుగా, రాజశేఖర రెడ్డి కొడుకు అలా చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా స్పందించారా? లేదే, ఎందుకు స్పందిస్తారు? అది రాజకీయాలు, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. వదలడం లేదు. ప్రభాస్, చిరంజీవి, అశ్విని దత్, దాంతోపాటు కొంతమంది నిర్మాతల పేర్లు, ఇలాంటి ప్రముఖుల పేర్లు తీసుకున్నారు, వీళ్ళంతా ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి నట్టి కుమార్ అంటున్నారు. ఏంటి వీళ్ళంతా నిజంగా చంద్రబాబు చలవ వల్లే చంద్రబాబు కాదు చంద్రబాబు పెద్దవాళ్ళు ఆ మాటకు చంద్రబాబు ఏ రాజకీయ నాయకుల ఎవడో పెద్దవాళ్ళ కాపీలో ఇండస్ట్రీలో ఎవరి కాళ్ళు వాళ్ళ టాలెంట్ తోటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలతో, వాళ్ళ అదృష్టాలతో అయిన వాళ్ళే. ఒక రాజకీయ దీంతో పెద్ద వాళ్ళ ఈ దాఖలాలు ఇండస్ట్రీలో కాదు, యావత్ భారతంలోనే వాళ్ళ శిక్షావర్తాలు పెద్దవాళ్ళు అయినాక రాజకీయాలకు ఉపయోగించుకున్నారు, ఉపయోగపడ్డారు. అంతే తప్పితే వాళ్ళ వల్ల ఒక్క ఆర్టిస్ట్ని, ఒక్క హీరోని, ఒక డైరెక్టర్ని ఈ రాజకీయ నేపథ్యం వల్లే వీళ్ళు పెద్ద డైరెక్టర్ అయ్యాడు, ఈ పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు, లేదా పెద్ద హీరో అయ్యాడు చెప్పాలని ఒకళ్ళు ఆల్ ది ర్యాష్ ఆర్గ్యుమెంట్. నటి కుమార్ నా తమ్ముడు సోదరుడు అనవసరపు ఆర్గ్యుమెంట్. సినిమా ఫీల్డ్ కింద పరచడం, సినిమా ఫీల్డ్ తగ్గించడం, సినిమా ఫీల్డ్ ఎవరు రాజకీయ నాయకుల ఆధారాలు పెరిగేలా, ఎవడో ఇక్కడ ఎవడు కాడు వాడి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు పెరిగిన వాళ్ళే, వాళ్ళ అదృష్టవంతాలు పెరిగిన వాళ్ళు జరిగిన వాళ్ళే, రాజకీయ నాయక ప్రమేయంతో పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఊరినే ఇవన్నీ గాలి మాటలు, వాళ్ళ వాళ్ళ వస్తారు రాజకీయ నాయకులు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పంతొమ్మిది కొన్ని పార్టీలకి ఉంటారు, అది కూడా గతంలో పెద్దగా ఉండేది కాదు. రామారావు గారు ఎంటర్ అవడానికి ముందు ఒకటి గారు, ఇలా ఒకళ్ళు ఇద్దరు, మా నాన్నగారు ఇద్దరు, అలా రాజకీయాల్లో మా నాన్నగారు జగన్ గారు ఎన్టీఆర్ అలా ఉండేది.
రామారావు గారు వచ్చినా కొంచెం చూపిస్తుంది తెలుగుదేశం మొత్తం చేరటం. వాజ్పేయి గారు కొంతమంది బీజేపీలో చేరడం. పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో చాలా సానుకూలంగా ఇండస్ట్రీ పట్ల వ్యవహరించారు, కానీ ఇప్పుడు ఎందుకు ఈవెందో ఒక్కరు కూడా రఘవేంద్రరావు తప్ప రాఘవేంద్రరావు తప్ప ఎవరు మాట్లాడలేదంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భయపడే మాట్లాడడం లేదా అనే ఒక గాలి మాటలు గాలి మాటలు ఎవడు ఎవడికి భయపడే జగన్ కు భయపడాల్సిన పరిస్థితిలో ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లో ఎవడో లేడు. జగన్ కు భయపడతాలు ఇంకోళ్ళు బయట ఇండస్ట్రీని కించపరుతుంది. డైరెక్ట్ నత్తికుమార్ లాంటి వాడు దయచేసి ఇండస్ట్రీని కించపరుతుంది, ఇండస్ట్రీని చిన్నపరుతుంది. ఎవడికి భయపడేది ఇండస్ట్రీకి ఎవడికి భయపడలేదు. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ 70 సంవత్సరాలు ఇండస్ట్రీ అయింది, ఎవడికి భయపడి ఆనాటి నుంచి ఈనాటి దగ్గర ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందరో ముఖ్యమంత్రులు పోయారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయింది. ఇండస్ట్రీ స్థిరంగా ఉంది. ఎవడికి ఎవడు ఇండస్ట్రీలో ఎవడు రాజకీయ నాయకులు భయపడి అది తమిళనాడులో ఉంది. తమిళనాడు రాజకీయాల్లో కొంత బాగా మిళితమై ఉంటుంది కనుక తమిళనాడు రాజకీయాలు ఇండస్ట్రీ పెరవేసుకున్నాయి కనుక అక్కడ ఉంటాయి కొంత, అది కూడా కొంతవరకే. అక్కడ రజనీకాంత్ అంటే సినిమాల విషయంలో టికెట్ల విషయంలో ఆంక్షలు, టికెట్ల రేట్లో పెంపుదల తగ్గుదల విషయంలో చాలా ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఏపీ ప్రభుత్వం. దానికి భయపడే సినిమాలు ఎవరు ఆంక్షలు విధించారమ్మా? ఎవరు ఏ ఎవరు ఎన్ని పిచ్చి అదే చెప్తా సొల్లు మాటలు గాలి మాటలు. ఎవరు ఆంక్షలు రేట్లు తగ్గించమని రేట్లు పెంచింది ఎవరో మనమే. రేట్లు తగ్గించమని అడిగింది 2000 రాజకీయ రేట్లు అడిగింది ఎవరో మనమే. మనమే అడుగుతాం, మనమే చేసాం, సినిమా వాళ్ళమే అడిగాం. దాసరాజు పీరియడ్ లో ఆడియన్స్ దూరం అవుతున్నారు తగ్గించాలని రాజశేఖర్ పీరియడ్ ఎవరు మనమే. కానీ ఆయన చనిపోయారు, చూస్తా ఉన్నారు ఈలో చనిపోయారు. అదే తీసుకున్న గవర్నమెంట్ చేసింది, దీని వాళ్ళు చేశారు. మనమే రేట్లు తగ్గించాలన్నాం మనమే. మరి అప్పుడు రేట్లు గొడవ చేసిన వాళ్ళు మనమే. మేము మామూలు రేట్లుగా అమ్ముతున్నాం, మామూలు టికెట్ గా అమ్ముతున్నాం, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం, అన్ని అర్థబద్ధాలు రేట్లు మీరు చేశారు. ఏం చేశారు? ఇదే చేశారు. మనం అడిగిందే కరెక్ట్ తర్వాత మనమే తెలుసుకున్నాం. ఇవాళ రేట్లు తగ్గినాకే కలెక్షన్స్ వస్తున్నాయి. రేట్లు ఉన్నప్పుడు మనం ఏదో టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటాం, బెనిఫిషియల్ వేసుకుంటాం, బోగస్ స్టామినా చూపించుకుంటాం, దానికి లైసెన్స్ ఇవ్వండి అని అడగటం, అది ఇవ్వలేదు కనుక మనకేదో ఆన్సర్. మనం ఇండస్ట్రీని బ్లాక్ లో అమ్ముకుంటాము, దానికి నైతిక దానికి న్యాయ పద్ధత కల్పించడం అడగటం, బెనిఫిషియల్ అంటాం, ఇష్టం వచ్చే రేట్లు అమ్ముకుంటాం, రాంగ్ స్టామినా చూపించి ఒక్కొక్కడు కోర్టు అడగటం, ఈ దరిద్ర మనమే దారి తీసాం. అది తగ్గని రాజశేఖర్ గారు దాసనారాయణ గారు అడిగారు. అందరం మేమందరం ఉన్నాం అప్పుడు ఆయనతో పాటు ఒక రెడీ చేసి ఇచ్చాం. అది ఎవరు పట్టించుకోలేదు. తర్వాత జగన్ పట్టించుకున్నాడు. అదే జరిగింది ఇండస్ట్రీకి. ఇవాళ ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారంటే మామూలు రేట్లు బట్టి ఈ బెనిఫిషియల్ ఈ బోగస్ స్టార్స్ పోయారు. ఇవాళ ఎవడు స్టార్గా తెలుస్తుంది, దాన్ని బట్టి రేట్లు కూడా తగ్గుతాయి. లేకపోతే ప్రతోడు కోట్లే కోటి అంటే ఏదో ప్రతోడు 20 కోట్లు 30 కోట్లు స్టామినా ఎంత లెక్కలో కూడా ఆసక్తికర అంశం. సరే, ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో అప్పటికి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారనేది అది సందర్భోచితం, అది పక్కన పెడదాం కాసేపు. బట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. జూనియర్ ఎందుకు స్పందించలేదు? స్వయంగా మామవుతాడు చంద్రబాబు తన మామ విషయంలో జూనియర్ ఎందుకు స్పందించలేదు? ఆసక్తిగా అది కూడా ఎంత అర్ధరహితం అంటే చెప్తా. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. నాకు పాలిటిక్స్ సంబంధం లేదు. నేను నా వయసు వస్తుంది, నేను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇప్పుడు 10 మార్లు అనౌన్స్ చేస్తున్నాడు. ఎందుకు స్పందించలేదు అనే మాటకు అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ నామినేషన్ వచ్చినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ కి దీంట్లో స్ట్రాంగ్ అప్పుడు అవార్డు వచ్చినప్పుడు కానీ ఈ నామినేషన్ అయినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ క్రెడిబిలిటీ వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్పందించారా? జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చి చాలా ఘనతగా భావిస్తున్నా, స్పందించారా? ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ కి మంచి జరిగినప్పుడు ఘనత వచ్చినప్పుడు మరి స్పందించలేదుగా వీళ్ళెవరు? నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ స్పందించలేదుగా. అతను ఈయన మంచి స్పందించలేదు. తను అంతకు రాజకీయం వేరుగా ఉంది, సినిమా వీళ్ళు వేరుగా ఉంది కనుక స్పందించలేదు. రాజకీయాలు కాదు కదా, కనుక స్పందించారా మరి చెప్పండి. ఇవాళ బెస్ట్ ఆర్టిస్ట్ వచ్చినందుకు
స్పందించే చంద్రబాబు ఉత్తమ చంద్రబాబు గారు. నేను మీ వాదనతో కొంతవరకు ఏకీభవిస్తాను, కానీ ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూస్తే జూనియర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో ఖచ్చితంగా బంధుత్వం కాబట్టి, స్వయం మామ కాబట్టి ఎంతో కొంత ఆ విషయంలో టీడీపీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు అసెంబ్లీలో అవమానించినప్పుడు జూనియర్ స్పందించారు, ఈ సరైన పద్ధతి కాదంటే అప్పుడు టీడీపీ కార్యకర్తలంతా కూడా అప్రిషియేట్ చేశారు. అప్పుడు స్పందించిన జూనియర్ ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇదే చంద్రబాబు విషయంలో జూనియర్ దూరంగా, మీరు దూరంగా ఉంటారనే మాట చాలా అవాస్తవం. దూరం కాదు, కుటుంబం, ఆ కుటుంబంలో ఒక అన్యాయం జరిగింది. కుటుంబంలో ఇప్పుడున్న కుటుంబ పెద్దగా బాలయ్య స్పందిస్తున్నారు, నేత ఇతరులు స్పందిస్తున్నారు. అంత బాలయ్య స్పందిస్తున్నా అంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్టే. ఆ కుటుంబంలో ఎవరు స్పందించినా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒళ్ళు ఇవ్వాలి అనేది రూల్ సిద్ధార్థ గాని మనం ఎదురు చూస్తారు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు బాధ్యతగా. బాలయ్య మాట్లాడాడు, నిన్న కూడా మాట్లాడు, నేనున్నాను, మీరు గదయపడదు, నేనున్నాను, నేను వస్తున్నానని మాట్లాడాడు. ఈ బాలయ్య మాట్లాడినాక ఇంటి పెద్దగా మాట్లాడినాక ఇప్పుడు ఇంట్లో పెద్ద ఆయన మాట్లాడినాక ఇంట్లో కుర్రాడు, కొడుకు, చిన్నవాడు, మనవడు అందరూ మాట్లాడాలా? అందరూ మాట్లాడితేనే స్పందించినట్ట. ఒక కుటుంబం జూనియర్ నందమూరి కుటుంబం స్పందన వచ్చిందంటే అది నందమూరి బాలకృష్ణ స్పందించినట్టే, నందమూరి కళ్యాణ్ స్పందించినట్టే, నందమూరి తారా స్పందించినట్టే. నందమూరి నుంచి స్పందన వచ్చింది. ఆ స్పందన వచ్చిందంటే అందులో ఎవరు మామూలు కాదు, పెద్దోడు కుటుంబానికి ఇప్పుడు పెద్దగా ఉన్న బాలయ్య స్పందించాడు. బాలయ్య స్పందించినట్టు అందరూ స్పందించినట్టే స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలా మంది టీడీపీ కార్యకర్తలు అలాగే జూనియర్ అభిమానుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష ఒకటే ఒకటి, జూనియర్ కనుక లీడ్ తీసుకుంటే టీడీపీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, జవసత్వాలు వస్తాయనేది కార్యకర్తల వాదన, మనోభీష్టం, తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా. ఎప్పటి నుంచో జూనియర్ వస్తే అదేముందమ్మా, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వయసు సరిపోదు, వాస్తవాల్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్, ఏజీ సరిపోదు, నాకు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి తన ఫ్యాన్స్ సీఎం నెక్స్ట్ సీఎం అంటే కూడా వారిచ్చాడు అనే వాళ్ళు. ఈ పిచ్చి వాగులు వాగకండి, అనవసరపు రాతంతా చేయకండి, ఏజీ నా అనుభవం కానీ సరిపోదు, క్లారిటీ ఇచ్చాడు, నా అనుభవం సరిపోదు అని. కనుక అతను వస్తాడంటే కార్యకర్తలు వాగుతూ లెక్కలకు వస్తే తప్పు.